ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. జగన్ పాదం దరిద్రపు పాదం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరోనా వచ్చిందన్నారు. విశాఖ వాసులు సుఖంగా బతికింది లేదంటూ ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో పర్యటించిన నారా లోకేష్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి దరిద్రపు పాదం పెట్టిన దగ్గర నుంచి మనకు సమస్యలే సమస్యలు. ఎల్జీ పాలిమర్ తో ప్రారంభమైంది, కరోనాతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. మా ఎవరన్నా సుఖంగా బతికారా? హాయిగా ఉన్నారా? ఇక్కడి నుంచి 100 ఇస్తాడు, అటు నుంచి 1000 లాక్కుంటాడు. అవునా కదా? ఇదిగో 100 ఇచ్చాను చూడు 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 అంటాడు. అక్కడేమో తెలియదా వెయ్యి ఇట్లా లాగుతాడు. ఎన్నికల ముందలా పెద్ద పెద్ద యాడ్లు వేశారు డోర్ డెలివరీ అని. సన్న బియ్యం డోర్ డెలివరీ అని వేశారు కదా. ఆ సన్న బియ్యం కాస్త నాణ్యమైన బియ్యం అయింది. ఆ డోర్ డెలివరీ మన డోర్ కాదు తల్లి, ఆ వ్యాన్ డోర్ దగ్గర నుంచాలి. అవునా? 10,000 బండ్లు దాదాపు 1,000 కోట్ల రూపాయల ఖర్చు. దాని బదులు కనీసం మనకి సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక.